ఇంత మీ సుదీర్ఘ అనుభవంలో మీరు మరి ఇండస్ట్రీకి వచ్చే కొత్త టాలెంటెడ్ పీపుల్కి, అది యాక్టర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు, ఏం సలహా ఇస్తారు? రాకండి అంట. అదేంటండి అందుబాటు సార్? ఈజీ కదా, వచ్చిన తర్వాత నేర్చుకోవటానికి చాలా ఉంటాయి, చాలా అనుభవాలు ఉంటాయి. ప్రతి మనిషికి తనదంటూ ఒక యూనిక్ అనుభవం ఉంటుంది. ప్రతి మనిషికి యూనో లైఫ్ జనరలీ ఎవరిదైనా అంతే, బట్ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే జనరలీ ఇలా ఉన్నదాన్ని ఇలా ఎక్స్ట్రాపొలేట్ చేసి ఇలా లాగి మనము చెప్తాం, దానికి డ్రామటైజ్ చేయటం అలవాటు మనకి. ప్రతివాడు మాట్లాడే దానిలో కానీ, ప్రతివాడు నడిచే తీరులో కానీ, 10 మంది నన్ను చూస్తున్నారు, 10 మందికి నేను ఏదో సందేశం ఇస్తున్నాను అన్న ఫీలింగ్లో మాట్లాడతాం మనం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లం అది. ఎందుకు అంటే నేను ప్రతిరోజు బతికేది ఆ డ్రామాలో. నేను రాయటం అయితే ఎలా, నేను తీయటం అయితే ఎలా, ఈ యాక్టర్ ఎలా చేయాలి, ఈ దీనిలో ఈ డ్రామాలో బతుకుతుంటాం. సో అందుకని ఏమవుతుందంటే ప్రతిదీ డ్రామటైజ్ చేసి ప్రతిదీ నాటకీయత ఎక్కువగా ఉంటుంది.